మిత్రులకు, యూట్యూబ్ ప్రేక్షకులకు డాక్టర్ వెంకట శేషయ్య హార్దిక శుభాభినందనలు. నేను ఈరోజు మీకు ఒక అతి సూక్ష్మమైన చక్కటి మెడిటేషన్ మార్గాన్ని చెప్తాను. ఇది చాలా సింపుల్ అండి. మీరు చాలా మెడిటేషన్లు చేస్తుంటారు, దాంట్లో ఏకాగ్రత కుదరకపోవచ్చు. మీరు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఏకాగ్రత కుదరకపోవచ్చు. ఈ మెడిటేషను తెలుసుకోవడానికి ఒక చిన్న మార్గం అంతకుముందు నాకు ఎలా ఇది లభ్యమైంది చెప్తాను. ఇదండి, 1973లో నేను కాలేజీలో చదివేటప్పుడు మాకు ఒక లెక్చరర్ ఉన్నారు. ఆయన డాక్టరేట్ పొందిన బాటనీ ప్రొఫెసర్ గారు, బాటనీలో ఆయన డాక్టరేట్ పొందారు. అప్పుడు మా కాలేజీలో నాకు లెక్చరర్గా ఉన్నారు. ఆయనని ఒక 30 ఏళ్ళ తర్వాత, అప్పటికి ఆయనకి 103 ఏళ్ళు వచ్చినాయండి వయసు, అప్పుడు ఆయన్ని నేను ఋషికేశ్లో చూశానండి. ఆయన వయసు 103 ఏళ్ళు. ఆయన మొత్తం అన్నీ వదిలేసి ఋషికేశ్ వెళ్ళిపోయి ఆశ్రమంలో ఉన్నారు. నేను ఒక 10 రోజులు ఆ ఋషికేశ్లో ఆయనతో పాటు ఆ ఆశ్రమంలో ఉండడం జరిగింది. అప్పుడు వారి దగ్గర ఈ అమూల్యమైన అతి సూక్ష్మమైన ఎవ్వరికీ కష్టం లేని ఒక చిన్న మెడిటేషన్ని ఆయన ద్వారా నేను నేర్చుకున్నాను. ఇందులో సింపుల్ అండి, ఏమీ లేదు. మనం అందరం రోజు పొద్దున్నే 6 నుంచి 7 నుంచి 8 గంటలకో మెడిటేషన్ చెయ్యాలి, ఏకాగ్రతతో కూర్చోవాలి అని అనుకుంటూ ఉంటాం. అయితే అది మనకెవరికి సాధ్యం కాని పని. సో ఆయన ఒక సులువైన మార్గం చెప్పారు. మీరు రోజంతా ఒక 30 నిమిషాలు ధ్యానంలో ఉంటారు, కానీ అతి కష్టం మీద మీ మనసు రకరకాలుగా వెళుతుంటుంది. అటువంటి పరిస్థితి నుంచి మిమ్మల్ని మీరు చక్కగా రోజులో 30 నిమిషాలు కాదు, మీరు ఎంతకాలం అనుకుంటే అంతకాలం, అంత సమయాన్ని ఈ మెడిటేషన్కి, ఈ ధ్యానానికి మీరు చక్కగా అనునయించుకోవచ్చు. దానికి సులభమైన మార్గం ఏంటంటే, మీరు ఎప్పుడు కూడా 30 నిమిషాలు కానీ 40 నిమిషాలు కానీ టార్గెట్ పెట్టుకోవద్దు. టార్గెట్ పెట్టుకోకుండా ఎప్పుడు మీకు అవకాశం దొరికితే అప్పుడు కేవలం 2 నిమిషాలు మాత్రమే, 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు లేదా 1 నిమిషం లేదా 30 సెకండ్స్, మీకు ఎంత వీలైతే అంత కేవలం కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకోవటం వలన మీ ఏకాగ్రత చాలా వరకు మీకు దగ్గరగా వస్తుంది. కానీ మీరు ఎక్కువసేపు ఉండాల్సిన ప్రయత్నం చేయాల్సిన పని లేదు. మళ్ళీ 3 నిమిషాలు కాదు, 2 నిమిషాలలో మీరు కళ్ళు తెరవండి. 2 నిమిషాల్లో కళ్ళు తెరవండి, మీ ఇష్టం, అంతే మీరు చేయాల్సింది. కానీ ఒక్కటి గమనించండి, మీ వెన్నెముక నిటారుగా ఉండాలి, మీ కళ్ళు చుట్టుపక్కల దృశ్యాలను ఏవి చూడకూడదు. ఇదే ధ్యానంలో సీక్రెట్ అని వారు చెప్పారు. నిజంగా కూడా ఇది అమూల్యమైన కానుక. అప్పటి నుంచి నేనేం చేసేవాడిని అంటే, ఏ రోజు నేను 30 నిమిషాలు కంటిన్యూస్గా కూర్చుని మెడిటేషన్ చేయలేదు, అవసరం లేదు. నేను బస్సులో ప్రయాణం చేస్తుంటాను, నాకు చుట్టుపక్కల చూడాలనిపించకపోతే చుట్టుపక్కల ఉండే రణగొణ ధ్వనులు వినాలనిపించదు. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవడం, కాకపోతే ఒక్కటి, మన వెన్నెముక నిటారుగా ఉండాలి, మెడ నిటారుగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి, 90 డిగ్రీల దీంట్లో మనం కూర్చుని ఈ సాధన చేయడం. ఇలాగ ఎన్నిసార్లైనా చేయొచ్చు, మనం రోజులో ఎన్నిసార్లైనా చేయొచ్చు 2 నిమిషాలు. ఎందుకంటే మనం బస్సులో వెళ్తుంటాం, ఆటోలో వెళ్తుంటాం, ఎప్పుడు ఏమైనా సరే కళ్ళు మూసుకుంటే మీ చుట్టుపక్కల వినపడకుండా ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా ఏకాగ్రతలోకి వచ్చినట్టు. ఇలా కొన్ని రోజులు చేయగా మీకు బయట ఏం జరిగినా వినిపించాల్సిన అవసరం ఉండదు. మీరు టీవీ ఎదురుకుండా కూర్చుని టీవీని మర్చిపోయి టీవీని చూస్తున్నాము అనే ఆలోచన వదిలేసి కళ్ళు మూసుకోండి, 2 నిమిషాలు ఏకాగ్రతలోకి వెళ్ళిపోతారు. కానీ వెంటనే సాధ్యపడదు. కొన్ని రోజులు నిరంతరం మీరు చేస్తే ఈ అద్భుతమైన ప్రక్రియలో మీరు ఒక పటుత్వాన్ని సాధించవచ్చు. దాంతో మీ మనసు, మీకు ఉన్న చికాకులు అన్నీ తొలగిపోతాయి. మీరు ఆఫీసులో కూర్చుంటారు, ప్రతి 30 నిమిషాలకు ఒకసారి ఇలా కూర్చోవచ్చు. 2 నిమిషాలు స్పెండ్ చేస్తే మీ మనసు ఏకాగ్రత అవుతుంది,
మీ మనసులో ఉన్న చింతలు పోతాయి. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుందండి. 103 సంవత్సరాలు బతికిన ఈ యోగి గారు, నిజంగానే ఆయన యోగి అండి. ఆయన కారణం ఏంటంటే ఆయన ఒక్క గ్లాసు పాలు మాత్రం తాగి ఆయన 70వ సంవత్సరం నుంచి, అంటే ఆయన రిటైర్ అయిన సంవత్సరం నుంచి ఋషికేశ్లో ఆశ్రమంలో ఉంటూ అందరికీ యోగా చెప్తూ ఒకే ఒక గ్లాస్ పాలు ఆయన ఆహారం. ఆ ఆహారంతో ఎంతో వైజ్ఞానికంగా ఆయన ఎంతో ఉన్నతికి వెళ్ళి, అయితే ఆయన ఇప్పుడు ఉన్నారో లేరో నాకు తెలియదండి. కారణం ఏంటంటే ఆయన నేను 2004లో చూశాను. 2004 తర్వాత ఎంతో కాలమైంది, అందుకే ఇప్పుడు ఆయన ఉండే పరిస్థితి లేదు. కాకుంటే అటువంటి మహానుభావులు మనకి అక్కడక్కడ తరసపడతారు. ఇది నా నిజ జీవితంలో జరిగిన అద్భుతమైన అనుభవం. ఈ అనుభవాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ మెడిటేషన్ చూడండి, చాలా సింపుల్. కళ్ళు మూసుకోండి, 1 మినిట్ లేదా 30 సెకండ్లు, మీకు ఎంతసేపు నచ్చితే అంత. కేవలం నీటారుగా కూర్చోవాలి, తల స్ట్రైట్గా ఉండాలి. మీరు ఎక్కడైనా కూర్చోవచ్చు, మీరు ఆఫీస్లో, మీ ప్రయాణంలో, మీ విమానంలో ప్రయాణంలో, ఎక్కడైనా సరే మీ చుట్టుపక్కల వాతావరణాన్ని మీ కళ్ళు పరిశీలించకపోతే మీ మనసు మీ కంట్రోల్లోకి వస్తుంది. ఇదే చిత్తం. ఇందులో మీరు దేవుని మంత్రాలు ఇంకొకటి ఏది ఆలోచించాల్సిన పని లేదు. శ్వాస మీద ధ్యాస అక్కర్లేదు, మరొకటి అక్కర్లేదు. రోజులో మీరు 40 నిమిషాల సేపు లేకపోతే 50 నిమిషాల సేపు, అంటే పొద్దున్నుంచి రాత్రి లోపల మీకు ఎన్నోసార్లు ఒంటరిగా ఉండే అవకాశం దొరుకుతుంది. ఈ ఒంటరిగా ఉన్న సమయంలో 2 నిమిషాలు మీరు కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకున్నందువల్ల మీ ఏకాగ్రత మీ మనసు మీద లగ్నమవుతుంది, మీ మనసు మీ అధీనంలోకి వస్తుంది. కాకుంటే కొన్ని రోజులు సాధన చేయండి. ఈ సాధన మీ జీవితాన్ని తప్పనిసరిగా మారుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.